हाय फ्रेंड्स ना पेर राम प्रसाद मन पेपाल अकाउंट क्रिएट चेसुकोवडम एला दानि गुरिंचि ई वीडियोलो मीकु तेलियजेस्तानु ओके दींट्लो मेजर गा वच्चि मनकु रेंडु की पॉइंट्स उन्नायि ओकटि वच्चि मेल अड्रस कन्फर्म गा मेल अड्रस कावालि प्लस इंकोटि एंटंटे मनकु बैंक अकाउंट की रेंडु चिन्न चिन्न अमौंट्स अनेदि राडं जरुगुतुंदि अवि कूडा ఒక రూపాయి 50 పైసల కంటే మనకు తక్కువ వస్తాయన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 1 రూపాయి 10 పైసలు, 1 రూపాయి 20 పైసలు, 1 రూపాయి 15 పైసలు ఇలా రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ పాయింట్ ఈ తీసుకెళ్ళి చిన్న చిన్న డిపాజిట్ని మనకు వాళ్ళు చూపెడతారు పేపాల్కి సంబంధించి. దాంట్లో డిపాజిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవటం మనకు పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోద్ది అన్నట్టు. ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్కి వెళ్ళి ఇక్కడ మనం పేపాల్ .com టైప్ చేసామనుకోండి, వచ్చేస్తాయి. ఇక్కడ మనం సైన్అప్ ఫర్ ఫ్రీ ఉందిగా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేయటం మనకు ఇక్కడ ఇండివిజువల్ ఆర్ బిజినెస్ అని అడుగుతుంది. మనం ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ అకౌంట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే నెక్స్ట్ మీద క్లిక్ చేయటం మనకు ఒక మొబైల్ నెంబర్ అనేది అడుగుద్ది అన్నట్టు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎందుకు ఇస్తామంటే మనకు చిన్న చిన్న అంటే ఓటీపీ అనే ఇలాంటివన్నీ రావడం జరుగుద్ది అన్నట్టు. ఓకే, దాని గురించి అంటే మొబైల్ పర్పస్ కింద మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇవ్వడం మనకు ఓటీపీ వస్తుంది అంటే మన మొబైల్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఓకే, చేసుకోవటం మనకు ఇక్కడ మనకు సెట్ యువర్ ప్రొఫైల్ అని అడుగుతుంది. ఇందులో వచ్చి మనకు మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ క్రియేట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే నెక్స్ట్ మీద క్లిక్ చేయటం మనకు యాడ్ యువర్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ నేషనాలిటీ, ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఇంటి నెంబరు, తర్వాత సిటీ, స్టేటు, పిన్ కోడు ఇవన్నీ ఇచ్చేసి కింద ఉన్న 3 బాక్సులకి క్లిక్ చేసి సబ్మిట్ చేయాలన్నట్టు. ఓకే, అగ్రి అండ్ క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఓకే, క్రియేట్ మీద క్లిక్ చేయటం మనకు ఇక్కడ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అడుగుతుంది. నెంబర్ ఇచ్చేసి ఎక్స్పైరీ డేటు, తర్వాత సీక్రెట్ కోడ్ ఇచ్చి లింక్ కార్డు మీద క్లిక్ చేయాలి. ఓకే, లింక్ కార్డు మీద క్లిక్ చేయటం మనకు ఒక ఓటీపీ అనేది రావడం జరుగుద్ది. ఆ ఓటీపీని మనం అంటే అది కూడా మన మొబైల్ నెంబర్కి వస్తుంది అన్నట్టు. ఓటీపీ ఎంటర్ చేసి మేకే పేమెంట్ మీద క్లిక్ చేయాలి. మేకే పేమెంట్ మీద క్లిక్ చేయటం మనకు మన డెబిట్ కార్డ్ అది లింక్ అయినట్టు చూపెడతాయి. యువర్ రూపే డెబిట్ కార్డ్ 5525 ఇది కన్ఫర్మ్డ్, దాని మీద క్లిక్ చేయటం. పేపాల్ అకౌంట్లోకి వెళ్తే మనకు ఇక్కడ మనకు 3 నోటిఫికేషన్స్ అనేది చూపెడుతున్నాయి. ఇందులో వచ్చి మనకు కన్ఫర్మ్ మెయిల్ అడ్రస్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డ్ అని చూపెడుతుంది. ఇక్కడ మనము డెబిట్ కార్డు కన్ఫర్మ్ అయిపోయింది, మనకు మెయిల్ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసుకోవాలంటే మనకు పేపాల్ నుంచి మనకు కన్ఫర్మ్ మెయిల్ అడ్రస్ అనేది వస్తుంది, అది కన్ఫర్మ్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ అయిపోయినట్టు ఇలా వచ్చేస్తుంది అన్నట్టు. కన్ఫర్మ్ మై మెయిల్ అడ్రస్ అని ఉందిగా, దాని మీద క్లిక్ చేయాలి. మీద క్లిక్ చేయటం మనకు మెయిల్ అడ్రస్ ఇచ్చి పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని ఉంది, ఆ పాస్వర్డ్ ఇచ్చేసి కన్ఫర్మ్ మెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మెయిల్ అడ్రస్ అని ఇలా మనకు వచ్చేస్తుందన్నట్టు. ఈ విధంగా మన మెయిల్ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అన్నట్టు. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న 3 గీతలు క్లిక్ చేసినట్టయితే మనకు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేద్దాం. లింక్ ఏ కార్డ్ ఆర్ బ్యాంక్ అకౌంట్ అని అడిగింది, దాని మీద క్లిక్ చేయటం మనకు లింక్ ఏ బ్యాంక్ అకౌంట్ అని అడిగితే ఇక్కడ మనం ఐఎఫ్ఎస్ కోడ్ ఆర్ బ్యాంక్ నేమ్ ఆర్ లొకేషన్ అని అడుగుతుంది. ఈ రెండిట్లో మనము ఐఎఫ్ఎస్ కోడ్ తీసుకుందాం. ఐఎఫ్ఎస్ కోడ్ ఇచ్చేసి అకౌంట్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ యూజ్ దిస్ బ్యాంక్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ ఉందిగా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే చేస్తే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయటం కన్ఫర్మ్ అనేది చూపెడుతుంది. ఇక్కడ మనకు ఒక చిన్న చిన్న అమౌంట్స్ అనేది రావడం జరుగుతుంది, అది కూడా 1 రూపాయి 50 పైసల కంటే. ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నట్టు. ఓకే, కన్ఫర్మ్ బ్యాంక్ ఒక బ్యాంక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఓకే, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్, దాని మీద క్లిక్ చేయటం మనకి ఇక్కడ డిపాజిట్ చిన్న చిన్న అమౌంట్స్ అని చెప్పాను కదా, ఆ చిన్న చిన్న అమౌంట్స్ నాకైతే 1 రూపాయి 19 పైసలు, 1 రూపాయి 13 పైసలు వచ్చినాయి అన్నట్టు. ఎవరికైనా వస్తాయన్నట్టు ఇవి పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి మనకు ఒక మెసేజ్ లేకుంటే మనకు నెట్ బ్యాంకింగ్ దాని ద్వారా అయినా చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఇక్కడ ఈ చిన్న చిన్న అమౌంట్స్ వేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట మనం. ఓకే, కన్ఫర్మ్ చేసుకోవటం యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్కింగ్
6553 స్టేటస్ కన్ఫర్మ్డ్ అని చెప్పిస్తుంది. ఓకే, ఇక్కడ మనకు పేపాల్ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనము పేపాల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ మనకు మేజర్గా కావాల్సింది ఏంటంటే మనకు మెయిల్ అడ్రస్, ఎవరి దగ్గర నుంచి మనకు డాలర్స్ నుండి అదర్ కంట్రీస్ నుంచి డాలర్స్ రావాలంటే కంపల్సరీగా మనకు మెయిల్ అడ్రస్ అనేది కావాలి. మన దగ్గర నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా వాళ్ళ మెయిల్ అడ్రస్కి మనం పంపిస్తాం పేపాల్ ద్వారా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే. జై హింద్.